ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బి ఎడ్యుకేషన్. సో ఆల్ కాంపిటేటివ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే ఈ వీడియోలో గ్రామ వాలంటీర్ పోస్టులకి మొత్తం 782045 దరఖాస్తులు అయితే అందడం జరిగింది. అయితే మొత్తం పోస్టులు వచ్చి 181885 దరఖాస్తులు నమోదుకి నిన్నటితో మనకి గొడవ అయితే ముగిసింది. ఇప్పటివరకు రిజెక్ట్ చేసిన దరఖాస్తులు వచ్చి 30062, పరిశీలన చేయాల్సిన దరఖాస్తులు 139233. అయితే ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు మనకి మండలాల్లోనే ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తారు. అయితే ఇప్పటివరకు మనకి జిల్లాల వారీగా ఎంతమంది దరఖాస్తు చేశారనేది తెలుసుకుందాం, ఓకేనా? సో మొట్టమొదటిగా జిల్లాల వారీగా దరఖాస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో మొత్తం 1141 గ్రామాలు అయితే ఉన్నాయి. ఇందులో నియమించే వాలంటీర్ల సంఖ్య 11924, అయితే అప్లై చేసిన వారు 70810, తిరస్కరణకు గురైనవి 1551. విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే 919 గ్రామాలు, వాలంటీర్ల సంఖ్య వచ్చి 10012, అయితే అందిన దరఖాస్తులు అయితే 60443, రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ 3110. ఇక విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్లయితే 924 గ్రామాలు, నియమించే వాలంటీర్ల సంఖ్య 12272, అందిన దరఖాస్తులు 70249, తిరస్కరణకు గురైనవి 2590. ఇక తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్లయితే 1072 గ్రామాలు, నియమించే వాలంటీర్ల సంఖ్య 21600, అదేవిధంగా అందిన దరఖాస్తులు 84946, తిరస్కరణకు గురైనవి 3942. ఇక పశ్చిమ గోదావరి చూసుకున్నట్లయితే 909 గ్రామాలు, వాలంటీర్లు నియమించే సంఖ్య 17881, ఇక అప్లై చేసిన వారు 54923, రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ 2074. ఇక కృష్ణా జిల్లా 980 గ్రామాలు, నియమించే వాలంటీర్ల సంఖ్య 14000, ఇక అప్లై చేసిన వారు 49736, రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ 1964. గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే 1031 గ్రామాలు, నియమించే వాలంటీర్ల సంఖ్య 17550, ఇక అప్లై చేసిన వారు 58576, ఇక రిజెక్ట్ చేసిన చూసుకున్నట్లయితే 2737. ప్రకాశం 1038 గ్రామాలు, నియమించే వాలంటీర్ల సంఖ్య 14106, అప్లై చేసిన వారు 55880, ఇక రిజెక్ట్ చేసిన వారు చూసుకున్నట్లయితే 2397. నెల్లూరు చూసుకున్నట్లయితే 940 గ్రామాలు, ఇంకా నియమించే వాలంటీర్ల సంఖ్య చూసుకున్నట్లయితే ఇందులో 11342, అప్లై చేసిన వారు 38601, రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ 1602. చిత్తూరు చూసుకున్నట్లయితే 1372 గ్రామాలు, నియమించే వాలంటీర్ల సంఖ్య 15824, అప్లై చేసిన వారు 57382, రిజెక్ట్ చేసిన వారు 2665. కర్నూలు 909 గ్రామాలు, అప్లై చేసిన వారు 82208, నియమించే వాలంటీర్ల సంఖ్య 12045, ఇక రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ 1983. ఇక కడప జిల్లాకు వస్తే 791 గ్రామాలు, ఇక వాలంటీర్లు నియమించే సంఖ్య 9322, అప్లై చేసిన వారు 40573, రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ వచ్చి 1512. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనంతపురం 1029 గ్రామాలు, ఇక నియమించే వాలంటీర్ల సంఖ్య 14007, అప్లై చేసిన వారు 57718, రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ 1935. మొత్తం మీద మనకి రాత్రి 9 గంటల ఆన్లైన్లో అందిన దరఖాస్తుల వివరాలు ఇవి. అయితే ఇంకా 3 గంటల సమయంలో ఎంతమంది అప్లై చేశారో, అంటే అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు అవకాశం ఉన్న నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇక్కడ పాయింట్ అయితే చాలా క్లియర్ అండ్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద 13055 గ్రామాలు, మొత్తం మీద 181885 వాలంటీర్ల పోస్టులు అయితే మనకు నియామకం చేస్తున్నారు. అప్లై చేసిన వారు మొత్తం మీద 782045 మంది, రిజెక్ట్ చేసిన అప్లికేషన్ వచ్చి 30062. సో ఇది 9 గంటల వరకు మాత్రమే, ఇంకా 3 గంటల్లో ఎవరైనా అప్లై చేశారో
లేదో ఇంకా పూర్తిగా ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేదు. సో ఎక్కువ సంఖ్య పెరిగి అయితే అవకాశం ఉండదు కానీ సో నామమాత్రంగా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ జిల్లాల వారీగా దరఖాస్తు పరిస్థితి ఇది. అయితే ఇప్పటివరకు యాక్సెప్ట్ చేసిన అప్లికేషన్స్ వారు మాత్రమే ఇంటర్వ్యూకి అనేది అర్హులు. సో ఇంటర్వ్యూలు అనేది 11 నుంచి 25 తేదీ వరకు ఇంటర్వ్యూలు అనేది మండలాల్లోనే నిర్వహిస్తారు. అయితే పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ల నియామకానికి దరఖాస్తు స్వీకరణకి గడువు పెంచినప్పటికీ గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియను ముందుగా నిర్ణయించిన మేరకే పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్లకి మనకి విద్యార్హతలు మార్పు చేశారు, అంటే డిగ్రీ అని పెట్టారు ముందుగా. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్తోనే పట్టణాల్లో కూడా డిగ్రీ తీసివేసి ఇంటర్మీడియట్ అర్హతతో మనకి ఇవ్వడం జరిగింది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో. అయితే మీరు వాటిని చూసుకుని పట్టణ ప్రాంతాల్లో అప్లై చేయండి, అప్లై చేయాలని వారైతే. సో 11 నుంచి 25 తేదీ వరకు మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీరు మిస్ అవ్వకుండా అన్ని అప్డేట్స్ అయితే అందరికంటే ముందుగా పొందగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. జై హింద్.